న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మనవెల్లి మండలాలను కూడా కలుపుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 550,000 ఎకరాలకు సాగునీరు దేవాదుల ద్వారా లభిస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే దేవాదుల ప్రాజెక్టు ఈజ్ ఏ డెడికేటెడ్ ప్రాజెక్ట్ ఫర్ కంబైన్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్. దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక లైఫ్ లైన్, ఒక వర ప్రధాయిని అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే ముందుగా ఈ దేవాదుల ప్రాజెక్టును ప్రతిపాదించినప్పుడు ఆ యొక్క డీటెయిల్డ్ ఎస్టిమేట్స్లలో ప్రధానంగా ముందుగా 38 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయటానికి ప్రతిపాదించడం జరిగింది. ఆ 38 టీఎంసీలు లిఫ్ట్ చేయడమే కాకుండా మొత్తము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 17 చిన్న చిన్న రిజర్వాయర్స్, కొన్నేమో ట్యాంక్స్నే ఇంప్రూవ్ చేయడం జరిగింది, కొన్నేమో కొత్తగా చిన్న చిన్న రిజర్వాయర్స్ కట్టుకున్నాం. ఈ 17 టీఎంసీలలో కూడా మొత్తం కలిపితే నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీ మాత్రమే. అయితే అనేక సందర్భాలలో ఈ 8 టీఎంసీల రిజర్వాయర్లతోని వరంగల్ జిల్లాలో లేదా దేవాదుల ప్రాజెక్ట్ కింద 621,000 ఎకరాలకు సాగునీరు అందించడము ఏ రకంగానూ కూడా సాధ్యం కాదు అని భావించి దేవాదులపైన రివ్యూ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి నిర్ణయం తీసుకొని ఈ 38 టీఎంసీల నీటి కేటాయింపు సరిపోదు, 60 టీఎంసీలు చేస్తే తప్ప ఈ 600,000 ఎకరాలకు సాగునీరు రాదు అని భావించి రివైజ్ జీవో ఒకటి ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో 38 టీఎంసీల అలొకేషనే ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకానికి 60 టీఎంసీల నీటిని కేటాయింపు చేయడం జరిగింది. ఆ 60 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేయాలి అంటే గోదావరిలో లిఫ్ట్ చేసే ప్రాంతంలో వాటర్ లెవెల్స్ 6 నెలలు కూడా ఉండడం లేదు. గోదావరి నదిలో ప్రవాహం తగ్గిపోయినప్పుడు ఆ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర వాటర్ లెవెల్ ఉండకపోవడం వలన పవర్ ఉన్నా కూడా మనము దీన్ని ఏ రకంగా కూడా ఉపయోగించుకోవడం లేదని ఆలోచించి ఈ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్కు దిగువన, అంటే దేవాదుల ఎత్తిపోతల పథకం పాయింట్కు దిగువన ఒక బ్యారేజ్ కట్టి నీటిని నిల్వ చేస్తే తప్ప కనీసం ఈ 60 టీఎంసీని కూడా లిఫ్ట్ చేయలేమని భావించి తుపాక్లో గూడెం వద్ద దాదాపు 1,624 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక బ్యారేజ్ నిర్మాణానికి అనుమతినివ్వడం జరిగింది. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొన్న గత 2-3 మాసాల క్రితం గోదావరి నది పైన తుపాకుల గూడెం వద్ద ఎక్కడైతే బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నామో ఆ గోదావరి ప్రవాహాన్ని దారి మళ్లించడానికి వేసిన కాపర్ డ్యామ్ను ఉపయోగించుకొని, మట్టి కట్టను ఉపయోగించుకొని దాదాపుగా 2 నెలలు మళ్ళీ వేసవిలో మనం గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ తుపాకుల గూడెం బ్యారేజ్ కనుక పూర్తి అయితే అక్కడ మనకు 7 టీఎంసీల నీరు గోదావరి నదిలో నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి గోదావరి నదిలో 7 టీఎంసీల నీరు కనుక నిల్వ ఉంటే 365 రోజులు గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా మనం నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మొదటి దశలో 2 పంపులు, 2వ దశలో 2 పంపులు, 3వ దశలో 6 పంపులు, మొత్తము 10 పంపుల ద్వారా వాటి సామర్థ్యం ద్వారా 365 రోజులు కనుక నీటిని లిఫ్ట్ చేయగలిగితే 100 టీఎంసీల నీటిని మనము
ఈ దేవాదుల వాటర్ గ్రిడ్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 100 TMC లను కనుక లిఫ్ట్ చేయగలిగితే, ఇప్పుడు ప్రతిపాదించిన విధంగా 100 TMC ల నీటిని కనుక లిఫ్ట్ చేయగలిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 గ్రామీణ నియోజకవర్గాలకు, ఒక్కొక్క నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల చొప్పున 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఒక బ్రహ్మాండమైన సదుపాయం అవకాశం కలుగుతుంది. దానితో తుపాకుల గూడెము బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడున్న ఈ దేవాదుల నెట్వర్క్లో ఉన్న 17 చిన్న పెద్ద రిజర్వాయర్లు కలుపుకొని 8 TMC ల నీటి నిల్వ సామర్థ్యమే ఉన్నది. దీనివలన పెద్ద రిజర్వాయర్ లేకపోవడం వలన లిఫ్ట్ చేసిన నీటిని స్టోర్ చేసుకునే అవకాశం లేకపోవడం వలన, మరి గోదావరిలో నీళ్లు లేనప్పుడు కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉత్పన్నమైనప్పుడు కానీ సమస్య వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా వరంగల్ జిల్లాకు ఒక భారీ రిజర్వాయర్ మంజూరు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆ భారీ రిజర్వాయర్కు అనుకూలమైన ప్రదేశం ప్రస్తుత చిలిపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామం వద్ద లింగంపల్లి రిజర్వాయర్ కనుక నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నెత్తిన నీటి కుండ పెట్టినట్టుగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 ఆయకట్టుకు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఆయకట్టుకు, దేవాదుల ఆయకట్టుకు, వరంగల్ పట్టణ త్రాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు 1000 కోట్ల రూపాయలు పెట్టి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఒక బృహత్ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కూడా ఈ రిజర్వాయర్ను తమరు తప్పకుండా మంజూరు చేయాలి అని నేను కేబినెట్లో దీని యొక్క అవసరాన్ని, దీని యొక్క ఆవశ్యకతను, దీని వలన కలిగే లాభాలను వివరించి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా సందేహించకుండా కాంటూర్ లెవెల్స్ చూసి శ్రీహరి గారు చేసిన ప్రతిపాదన చాలా బాగుంది, వెంటనే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, సర్వే చేయండి అని చెప్పి భారీ నీటి పారుదల శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యాప్కాస్ ద్వారా, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న వ్యాప్కాస్ ద్వారా డీటెయిల్డ్ సర్వే చేసి 10.78 TMC ల నీటిని నిల్వ చేసుకునే విధంగా 4000 ఎకరాల ముంపుతో మాత్రమే ఇంత పెద్ద భారీ రిజర్వాయర్ వస్తున్నది. ఒక లింగంపల్లి గ్రామం మాత్రం పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేయవలసిన అవసరం వస్తున్నది. అన్ని రకాలుగా ఎకనామికల్గా కూడా ఇది ఒక వయబుల్ రిజర్వాయర్, వయబుల్ ప్రాజెక్టు. దీన్ని రెండవది, ఇది గోదావరి బేసిన్కు, కృష్ణా బేసిన్కు రిడ్జ్ మీద ఉన్నది కాబట్టి ఈ రిజర్వాయర్ ద్వారా అటు కృష్ణా బేసిన్లో ఉన్న ఆయకట్టుకు, ఇటు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు కూడా సాగునీరు అందించే ఒక చక్కటి అవకాశము ఈ రిజర్వాయర్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే రిజర్వాయర్ అని చెప్పి వ్యాప్కాస్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. దానిపైన మళ్ళీ అనేక పర్యాయాలు, నేను అనేక సందర్భాలలో కేబినెట్లో, అదేవిధంగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసిన దరిమిల, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ పనులు చేపట్టాలని కోరిన నేపథ్యంలో నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎంతో బిజీగా ఉన్న అన్నా, మా లింగంపల్లి రిజర్వాయర్ ఆలస్యం అవుతున్నది, మీరు త్వరితగతిన దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి, టెండర్స్ పిలవాలి, మీరు వచ్చి శంకుస్థాపన చేయాలని నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి ఫైల్ తెప్పించుకొని నా ముందటనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సంతకం పెట్టి సాయంకాలం 5 గంటలకు కడియం శ్రీహరి చేతికి మీరు జీవో ఇవ్వాలని అధికారులకు చెప్పి నిన్నటి రోజున జీవో ఇప్పించిన మా ముఖ్యమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, మేమందరం కూడా
జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ లింగంపల్లి రిజర్వాయర్కి సంబంధించి రెండు ప్యాకేజీల కింద దీన్ని విభజించడం జరిగింది. ఒకటి ప్యాకేజ్ వన్ పైప్లైన్ వర్క్స్, అదేవిధంగా హెడ్ వర్క్స్ ధర్మసాగర్ చెరువు నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి సంబంధించిన హెడ్ వర్క్స్ పైప్లైన్ వర్క్స్కు 1,114 కోట్ల రూపాయలు. ప్యాకేజ్ టూలో బండి నిర్మాణానికి, అదేవిధంగా కెనాల్స్ నిర్మాణానికి దాదాపుగా 2,112 కోట్లు, మొత్తంగా 3,227 కోట్ల రూపాయలతోనే లింగంపల్లి రిజర్వాయర్కు నిన్న పరిపాలనా సంబంధమైన అనుమతులను ఇచ్చారు. వచ్చే 10 రోజులలో టెండర్స్ను పిలవబోతున్నాం. నెల రోజుల లోపల టెండర్స్ను ఫైనలైజ్ చేసి జూన్ మొదటి వారంలో లేదా జూన్ 2వ వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లింగంపల్లి రిజర్వాయర్కు శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా లింగంపల్లి రిజర్వాయర్ 420 మీటర్ల ఎత్తున ఉండడం వలన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, ఒక చేరియాల కొమరవెల్లి తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, నవాపేట, లింగంపల్లి, లింగాలగన్పూర్, రఘునాథ్పల్లితో పాటు ఏటూరు నాగరం వరకు కూడా ఆ రిజర్వాయర్ ద్వారా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సాగునీటికి, త్రాగునీటికి ఉపయోగపడే భారీ రిజర్వాయర్ లింగంపల్లి రిజర్వాయర్. వరంగల్ పట్టణ ప్రజలకు 365 రోజులు 24/7 త్రాగునీటి అవసరాలను కూడా తీర్చే రిజర్వాయర్ లింగంపల్లి రిజర్వాయర్. అన్ని రకాలుగా ఈ జిల్లా అభివృద్ధికి, ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధికి, వాళ్ళ సాగునీటి అవసరాలకు, త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఈ లింగంపల్లి రిజర్వాయర్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ, ఎనలేని అభిమానం. వరంగల్ జిల్లా నుంచి ఏ ప్రతిపాదన వెళ్ళినా వెంటనే తప్పకుండా వరంగల్ జిల్లాను మనం అభివృద్ధి చేయాలి, హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ, పనులకు అనుమతులను ఇస్తూ నిధులు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇవాళ బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఇవాళ బ్రహ్మాండమైన లింగంపల్లి రిజర్వాయర్ రాబోతున్నది, దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసుకోబోతున్నాం, ఎస్ఆర్ఎస్పి కాలువలన్నీ కూడా మరమ్మతులు చేసుకుంటున్నాం. దాదాపు ఈ దేవాదుల ప్రాజెక్టు కింద 770 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా మనము 2 పంటలకు సరిపోయే విధంగా నింపుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాను, అందులో వరంగల్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న హామీ నిలబెట్టుకునే విధంగా ఇవాళ లింగంపల్లి ప్రాజెక్టు రావడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. జిల్లా ప్రజలందరి తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ జిల్లా ప్రజలు రాజకీయంగా నన్ను ఎంతో ప్రోత్సహించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రాజకీయంగా నాకు జన్మనిచ్చింది. లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా, టెక్స్టైల్ పార్క్ ద్వారా వరంగల్ పట్టణాలలో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఈ జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునే ఒక చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు మా అందరికి కల్పించారు, ప్రత్యేకంగా నాకు కల్పించారు. నా కోరిక అంతా ఒకటే, నా ఆశయం ఒకటే, నా లక్ష్యం ఒకటే, లింగంపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి వరంగల్ జిల్లా ప్రజల యొక్క
స్టేషన్ గన్పూర్ ప్రజల యొక్క కాళ్లను గోదావరి నీళ్లతో కడిగి వాళ్ళ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజయ్య గారు కూడా ప్రత్యేకంగా ఈ రిజర్వాయర్ కొరకు చాలా ప్రయత్నం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.